వైసీపీ నేతలకు వంగవీటి రంగ కేవలం ఎన్నికల టైంలోనే గుర్తుకు వస్తారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినీడు తిరుమలరావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఎప్పుడైనా వంగవీటి రంగ చిత్రపటానికి పూలమాల వేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు కాపుల సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామన్నారు. కాపు ముఖ్యమంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాపులందర్నీ ఏకం చేసి పవన్ కళ్యాణ్ని గెలిపిస్తామని రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. రంగా గారు ఎప్పుడు గుర్తు పోతారంటే అండి, ఓన్లీ ఎలక్షన్ సంవత్సరం ఉందనగా మొదలు పెడతారు. రంగా గారు రంగా గారు రంగా గారు కనీసం 3 సంవత్సరాల నుంచి రంగా వర్ధంతికి ఒక దండ కూడా అయిన ఈ ముఖ్యమంత్రి రంగా గారి గురించి కానీ రంగా గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడతాకే దమ్ము ధైర్యం అసలు ఇలా మాట్లాడతాకే సరిపోదు. ఒకే విషయం చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాపు సత్తా ఏంటో చూపెడతాం, కాపు తడాక ఏంటో చూపెడతాం, మీకు ఎలక్షన్లో చూపెడతామని చెప్తున్నాం. మీకు ఎలా సరిపోదు? మీకు మీకు పరిగెత్తంతో ఎలక్షన్లో బాంచాత్ మేమేంటో జనసేన ఏంటో కాపు సత్తా ఏంటో అప్పుడే చూపెడతాం. నిన్న కాక మొన్న ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతున్నారు. ప్రజారాజ్యంలో గెలిచిన పార్టీ ప్రజారాజ్యంలో 17 మంది 18 మంది గెలితే ఒకే ఒక్క కొత్త క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ ఎవరంటే కన్నబాబు విలేకరి చేత బయట నుంచి వెళ్ళాడు. వెళ్తే దయాధర్ భిక్షం ఎవరా మన చిరంజీవి గారు భిక్ష వేస్తే ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ తమ్ముడు తిడుతున్నాడు. ఈ రోజుని మీ వెనకాల ఏమున్నాయో ఏం జరిగినాయో ఇవాళ సోషల్ మీడియా వచ్చింది మొత్తం బట్టబలైపోద్ది. ఒకటే చెప్తున్నాం, కాపుల్ని కానీ ఏదో మీరు వైఎస్ఆర్సిపి వాళ్ళే కాపులంటే కుదరదు. మాకు కాపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆల్రెడీ డిక్లేర్ చేశాం. ఎవరు? పవన్ కళ్యాణ్. మీకు దమ్ము ధైర్యం అంటే 26 మంది మీటింగ్ పెట్టారు, 26 మందిలో ఒక్కడే సరే మేము కాపు క్యాండిడేట్లు, మేము ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి, మేము నిలబడతామని చెప్పి మీ దమ్ముంటే మీరు మాట్లాడండి.